దేవుడు మానవుని తన వంటి వాణిగా చేసి తాను చేసిన మనిషిలో తనను చూసుకుంటూ ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ప్రభు, మానవుడు దేవుని దృష్టిలో ఎంత విలువైన వాడంటే ఈ లోకంలో ప్రతి సృష్టి కంటే మనిషి యొక్క విలువ చాలా ప్రత్యేకమైంది, అది ఉన్నతమైంది. మనం చూస్తున్న ప్రతి సృష్టిని దేవుడు కేవలం నోటి మాటతో చేశాడు, కానీ మనిషిని మాత్రం దేవుడు మాటతో చేయలేదు, తన స్వహస్తాలతో మనల్ని చేశాడు. కనుక మనం దేవునికి ఎవరమో తెలిసినా చాలా విలువైన వారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత విలువైన మానవుణ్ణి దేవుడు చూసినప్పుడంతా ఆనందించేవాడు, స్వరం విన్న వెంటనే సంతోషించేవాడు. ఆ విలువైన మానవుని యొక్క ముఖము చూసి చూడక ముందే సంతోషించేవాడు. ఇది రోజు ఇలాగునా జరుగుతూ ఉంది. ఒకరోజు దేవుడు యథాప్రకారంగా ఆదామును కలుసుకునే చోటికి వచ్చాడు. యథాప్రకారంగా మనిషిని కలుసుకొని నా ప్రేమనంతా పంచుకుందాం అనుకుని, మానవుని యొక్క ప్రేమని తాను పొందుదామని అంగీకరిస్తామని మనిషి దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఆ మనిషి దగ్గరికి వచ్చాడో, మనిషి దేవుణ్ణి కలుసుకునే చోటు దగ్గర లేడు. హీ వాస్ అబ్సెంట్ ఇన్ ద ప్లేస్ వేర్ గాడ్ మీట్స్ అ పర్సన్. దేవుడు ఒక మనిషిని కలుసుకునే చోటులో మనిషి లేడు. అతడు పతనమైపోయి పడిపోయి చెట్టు వెనుక దాగి ఉన్నాడు. దేవుని యొక్క ముఖ దర్శనం చేయటానికి యోగ్యతను కోల్పోయి దేవుని స్వరూపాన్ని పోగొట్టుకొని, దేవుని పోలికలు పోగొట్టుకొని, దైవ మహిమను పోగొట్టుకొని చెట్టు వెనుక దాగి ఉన్నాడు ఆదాం. దేవుడు యథాప్రకారంగా వచ్చాడు, కానీ ఆదాము లేడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలిసిన, ఆదామా నువ్వు ఎక్కడున్నా, వేర్ ఆర్ యు ఆడామ్, నువ్వు ఎక్కడున్నావు, నాకు కనబడట్లేదంటే ఎక్కడున్నావు అని అడుగుతూ ఉన్నాడు. ఒక ప్రశ్న, చెట్టు వెనుక ఆదాము దేవునికి మరుగుగా ఉన్నాడా? చెట్టు వెనుక ఉన్న ఆదాము దేవుడు చూడలేదా? చూశాడు. చెట్టు వెనుక ఆదాము ఉన్న సంగతి దేవుడు చూశాడు. చూసి మళ్ళీ ఎందుకు వెతుకుతున్నాడు అంటే, దేవుడు వెతికేది చెట్టు వెనుక ఉన్న ఆదాం కాదు, తన స్వరూపంలో చేయబడిన ఆదాం, తన పోలికలో చేయబడిన ఆదాం, తన మహిమనిచ్చి చేసిన ఆదాం, తనకు సకల పరిపూర్ణతనిచ్చి ఒక ఉన్నతమైన ప్రణాళికను బట్టి మనిషిని చేశాడే, ఆదాముని చేశాడే. ఆదాం ఎక్కడా? వేర్ ఈస్ దట్ ఆదాం? నా సొగసు నా స్వరూపం ఇచ్చి సృష్టించిన ఆదాం ఎక్కడా? ఐ లేడు, ఈజ్ నో మోర్, ఈజ్ డెడ్. ఈ పండు తిన్న దినమున నీవు నిశ్చయముగా సస్తావు అని ప్రభు అన్నాడే. ఆ పండు తిన్నాడు, మానవుడు చనిపోయాడు. ఇప్పుడు దేవునికి కావలసింది ఎవరో తెలిసినా తన పోలికలో ఉన్నవారు, తన స్వరూపంలో ఉన్నవారు, తన మహిమతో నింపబడిన వారు. ఆ ఆదాము కొరకు దేవుడు వెతుకుతూ 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 చూశాడు, కానీ ఆదాము పతనమైపోయి చెట్టు వెనుక దాక్కున్నాడు. దేవుని ఎద్దకు రాలేని పరిస్థితి. మీకు మంచి శుభవార్త నేను చెప్తాను. ఆనాడు ఏదేను తోటలో పతనమైన మానవుని వెతుకుంటూ వచ్చినట్లుగా సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం నశించిపోయిన మానవాళిని, తప్పిపోయిన మానవుణ్ణి, మహిమను పోగొట్టుకునిన మానవుణ్ణి, దైవత్వం యొక్క లక్ష్యమంతయు లక్షణమంతా చేజార విడుచుకున్న మనిషిని కలుసుకోవటానికి, వెతకి రక్షించటానికి యేసు దిగి వచ్చాడు. చప్పుడు కొడదాం గట్టిగా, కొడదాం గట్టిగా, కొడదాం గట్టిగా. నా కోసం ప్రత్యక్షమైంది కృపా, నా కోసం ప్రత్యక్షమైంది, ఎవరు నన్ను విడచినా విడువనన్నది, ఎవరు నన్ను మరచినా మరువనన్నది.
నాక ఎడబాయక నన్ను రక్షించినది, విడువక ఎడబాయక నన్ను రక్షించినది. యేసయ్య కృప నా యేసయ్య కృప, యేసయ్య కృప నా యేసయ్య కృప, కృప నా కోసం ప్రత్యక్షమైంది, కృప నా కోసం ప్రత్యక్షమైంది. తల్లిగా బొమ్ము నుండి ప్రత్యేకించినది, కృప పేరు పెట్టి నన్ను పిలిచింది, తల్లిగా బొమ్ము నుండి ప్రత్యేకించినది, పేరు పెట్టి నన్ను పిలిచింది. సియోను కొరకే అంకితం చేసింది కృప, సియోను రాజుతో నన్ను నిల్పగలది కృప, సియోను కొరకే అంకితం చేసింది కృప, పగలది కృప, నా కోసం సిలువలో తెలిసింది, నా కోసం ప్రత్యక్షమైంది. ఎవరు నన్ను విడచినా విడువనన్నది, మన కొరకు ప్రత్యక్షమైన కృపా సత్య సంపూర్ణునికి మహిమ కలుగునుగాక. చెప్దాం గట్టిగా, ఇంకా గట్టిగా. మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు యేసయ్య. నీ ఉండవలసిన స్థానంలో లేకుండా పోయా, నీకుండవలసిన అనుభవాలు ఉండకుండా పోయింది, నువ్వు చేయవలసిన కార్యాలు చేయకపోతే మనసు పూర్తిగా ప్రభుని విసర్జించా, దైవత్వం యొక్క సకల పరిపూర్ణత మానవుడు పూర్తిగా పోగొట్టుకున్నాడు. అట్టి మానవుణ్ణి వెదకి రక్షించటానికి యేసు దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసిన, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసిన, చాలా మందికి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, క్రిస్మస్ అంటే పట్టు చీర అనుకుంటున్నారు, క్రిస్మస్ అంటే జీన్ ప్యాంట్, క్రిస్మస్ అంటే డెకరేషన్, క్రిస్మస్ అంటే చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా. ఓ గంట ఆలస్యం పోతే మటన్ దొరకదు, జాగ్రత్త మరి. ఈరోజు క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే ఒక పండుగ అనుకుంటున్నాం. ఓహో ఇట్ ఈస్ అన్ ఫెస్టివల్, పార్టీ చేయాలి, ఫ్రెండ్స్ని పిలవాలి, మజావుడాయింది. క్రిస్మస్ కొంతమందికి క్రిస్మస్ అంటే అదొక పెద్ద పార్టీ, ఊపర్ స్టార్ అందర్ బార్, యేసునాథర్ పెరిందార్ బీరు బాటిల్ తెరందార్. అందుకే యేసు ఇలా
లోకానికి వచ్చాడు. ఈరోజున కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలని నా హృదయపు లోతులో నుండి నేను ఆశ కలిగి ఉన్నాను. పిల్లలు అల్లరి చేయకుండా జాగ్రత్తగా చూసుకొని జ్ఞానులు యేసయ్యని వెతుక్కుంటూ వచ్చారు. యేసయ్య ఎక్కడా, ప్రభు ఎక్కడ ఉన్నాడు, వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చారు. కొండలు దాటుకుంటూ వచ్చారు, దేశం నుండి దేశంలోకి వచ్చారు, సముద్రం దాటుకుంటూ వచ్చారు. యేసు ఎక్కడా? ఈరోజున మనం అనుకుంటున్నాం బెత్లెహేములో ఎక్కడో ప్రభు పుట్టాడు, అందుకే ఈ పండుగ. ఆ జ్ఞానులు యేసయ్యను వెతుక్కుంటూ వెతుక్కుంటూ చాలా దూరం ప్రయాణం చేస్తూ ప్రభు దగ్గరికి చేరుకుంటున్నారు. అలా చేరటానికి దేవుడు వారి కొరకు ఒక నక్షత్రాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చవలు గట్టిగా. ఏ నక్షత్రమో తెలుసున్నది, ప్రకాశిస్తున్న నక్షత్రం. కనిపించి కనబడని నక్షత్రం కాదది, పట్ట పగలు వరకు కనబడు నక్షత్రం అది, మార్నింగ్ స్టార్, వేకువ చుక్క. ఆ నక్షత్రం ఏం చేసిందో తెలుసిన జ్ఞానులారా, యేసయ్య అడ్రస్ మీకు ఇస్తా, ఫాలో మీ, నన్ను వెంబడించండి. యేసు ఎక్కడున్నాడో నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. జ్ఞానులు నక్షత్రం మీద ఆధారపడి నెమ్మదిగా ఆ స్టార్ని ఫాలో చేస్తున్నారు. ఆ స్టార్ అంటుంది ఒకటే మాట, ఫాలో మీ, ఐ విల్ షోర్లీ లీడ్ యూ టు ద క్రైస్ట్. యేసు దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తాను, నన్ను వెంబడించు. ఎవరా నక్షత్రం? ఎవరు అనేకులను ప్రభు వైపు త్రిప్పుతారో వారు నక్షత్రములై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజున మీరు ధైర్యంగా చెప్పండి, మీ వీధుల్లో నిలబడి సాక్ష్యమే చెప్పండి, మీ బంధువుల మధ్యలో నిలబడండి, ఫాలో మీ, నన్ను వెంబడించండి, మిమ్మల్ని యేసు దగ్గరికి నేను తీసుకెళ్తాను. చెప్పగలమా ఈరోజున? ప్రభు ఎందుకు నడిపించగలవా? ఆ నక్షత్రం ఏం చేస్తుందో తెలుసిన, నడిచింది, నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నక్షత్రం నడుస్తుంది, జ్ఞానులను యేసయ్యకు నడిపిస్తుంది. ఈరోజున కొన్ని స్టార్లు ఏమంటున్నాయో తెలుసిన, నేను ఇక్కడే ఉంటాను. పిల్లలారా మీరు చర్చికి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. నా సతీమణి, నువ్వు చర్చికి వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయి, నేను ఇక్కడే ఉంటాను. బంగారు గుడ్లు పెట్టుకుంటూ ఉంటాను, నా కొరకు ప్రార్థన చేయండి. ఆ స్టార్ అక్కడ ఆగిపోయిందా? లేదు లేదు, ఆ నక్షత్రం నడిచింది, నడిపించింది. సిద్ధపడండి, సిద్ధపరచండి, బలపడండి, బలపరచండి, కట్టబడండి, ప్రజల్ని కట్టండి. దేవుని ఎంతకు మీరు రండి, ప్రజలు వచ్చేటట్లుగా మన జీవితాలు 10 మందికి మాదిరికరంగా ఉంచుదాం. లెట్ అస్ గివ్ అన్ గుడ్ ఎగ్జాంపుల్ సో దట్ ద పీపుల్ మే ఫాలో ద లార్డ్. ద్రాక్షను పిండితే ద్రాక్షరసం వచ్చినట్లు, బత్తాయిని పిండితే బత్తాయి రసం వచ్చినట్లు, క్రైస్తవుని పిండితే క్రీస్తు ప్రత్యక్షమై నిన్ను బట్టి 10 మంది నీతి మార్గం నడిచేటట్లుగా ప్రభుకు ఒక మంచి మాదిరి సాక్షి, మహిమకరమైన జీవితం, ప్రకాశమానమైన జీవితం. అదే నక్షత్రం, వారే నక్షత్రం. నీవు ఒక స్టార్గా ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. నీవే ఒక స్టార్గా ఉండాలి, నీకు ఇంకొకటి స్టార్గా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అబ్బా ఆయన నా స్టార్ అండి నువ్వు అనకూడదు. నీవే ఒక స్టార్, అందరి సూపర్ స్టార్ల కంటే మేఘా మేఘా సూపర్ స్టార్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన స్టార్ నీవు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, చెప్పండి సంతోషంగా, హల్లెలూయా. నడిచింది, నడిపించింది. ఆ నక్షత్రం ఎంతవరకు నడిచిందో తెలిసిన యేసు ఉన్న దగ్గరికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అంతవరకు నడిచింది, అంతవరకు నడిపించింది, అక్కడ ఆగింది. ఒక మంచి మాట మీకు చెప్తాను, ఆ స్టార్ యొక్క గోల్ ఏమిటో తెలిసిన, ఆ స్టార్ గమ్యం ఏంటో తెలిసిన, ఆ స్టార్ గురి ఏంటో తెలిసిన, యేసు, జీసస్. ఈరోజున ఒక స్టార్గా ప్రభు నిన్ను ప్రకాశింపచేస్తే, వాట్ ఈజ్ యువర్ గోల్? నీ గురి ఏమిటి? నీ గమ్యం ఏమిటి? నిజ క్రైస్తవునిగా గొంతెత్తి గుండె మీద చేవేసి నువ్వు చెప్పవలసిన సాక్ష్యం ఏంటో తెలిసిన, యేసు నా గమ్యం, యేసే నా గురి, జీసస్ ఈజ్ మై టార్గెట్.
పది అంతస్తుల బిల్డింగ్లు కట్టడం కాదు నీ టార్గెట్. ఈ లోకంలో 10 కేజీల బంగారం సాధించడం కాదు నీ టార్గెట్. ఈ లోకంలో ఒక ముఖ్యమైన స్థానంలో ఉండడం కాదు నీ టార్గెట్. పొలాలు స్థలాలు సంపాదించడం కాదు నీ టార్గెట్. నీవు ఒక పరదేశిని, ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతో పైకి వెళ్తావు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి, ప్రపంచాన్ని గడగల్లాడించిన చక్రవర్తి, 2 చేతులు కౌఫిన్ బాక్స్ బయట పెట్టాడు. ప్రపంచానికి సవాలు చేసిన వర్తమానం ఇచ్చాడు. అలెగ్జాండర్, ఐఎమ్ ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని గడగల్లాడించినాను, వెళ్ళిపోతున్నాను, వట్టి చేతులతో వెళ్తున్నాను, ఈ సందేశం ప్రకటించమన్నాడు. నీవు ఈ లోకం విడవటానికి ముందుగా ఏం తీసుకెళ్తావు ఆలోచించాయి. నీవు సంపాదించిన ఆస్తి తీసుకెళ్ళగలవా? నీవు సంపాదించుకున్న వెండి బంగారాలు నువ్వు తీసుకొని పోగలుగుతావా? నీవు కట్టుకున్న బిల్డింగ్లు, కొనుక్కున్న వాహనాలు తీసుకొని పోగలుగుతావా? ఆలోచించాయి. నీవు ఈ లోకం విడవటానికి ముందే, ఈ లోకం విడవటానికి ముందే నీ గమ్యం యేసు అని నోటితో ఒప్పుకొని నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా, మనిషికి ఊపిరి ఉన్నంత వరకే మనిషికి విలువ. మనిషికి ఊపిరి ఆగిందంటే, మనిషి శ్వాస ఆగిందంటే, ఆ మనిషి ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా ఆ వ్యక్తిని ఏమంటారో తెలిసిన, డెడ్ బాడీ, శవం అంటున్నారు. నా పేరు పాస్టర్ సురేష్ అని పిలుస్తారు ప్రజలు, కానీ నేను చనిపోతే నన్ను పాస్టర్ సురేష్ అన్నారు. డెడ్ బాడీ. నాలో ఏం తక్కువైంది? నా కన్ను పోయిందా? నా వెంట్రుకలు పోయాయా? నా చేతులు పోయాయా? నా చేతులు నాకున్నాయే, నా కళ్ళు నాకున్నాయే, నా నోరు నాకుందే, నా శరీరం నాకుందే, నా రంగు నాకుందే, నా ఆకారం నాకుందే, నన్ను ఎందుకు మరి డెడ్ బాడీ అంటున్నారు? నా పేరు పెట్టి పిలిచారే, ఆయన ఏమైపోయాడు? సురేష్ ఏమయ్యాడు? ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషికి డెడ్ బాడీ అని పేరు. ఉన్నప్పుడు పేరు పెట్టి పిలిచారు, రండి సార్, కూర్చోండి సార్, తినండి సార్, తీసుకోండి సార్, నిన్ను ప్రేమిస్తున్నాను సార్, నీ వంటి చాలా ప్రేమ సార్. ఇదంతా ఎప్పుడు? మనిషి ప్రాణం ఉన్నప్పుడు. అంటే ఈ పేరు ఎవరికి సార్థకమవుతుందో తెలిసిన, నీ కనబడుతున్న ఈ శరీరం ఉందే దీనికి కాదు ఈ పేరు. నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావో, దేని కొరకు రాత్రి పగలు ప్రయాసపడుతున్నావో, దేని కొరకు మందిని ముంచుతున్నావో, దేని కొరకు ప్రజల్ని ఆక్రమ స్థానంలో ఉంచుతున్నావో, దేని కొరకు రాత్రి పగలు నిద్ర ఆహారం మానుకొని కష్టపడి పెంచుతున్నావో, పోషిస్తున్నావో, ఆ నీ శరీరం నీకు చెప్పకుండానే పోతుంది. ఒకరోజు చెప్పిపోదు, ఒకరోజు ముందు నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. రేపు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని నీ ఆత్మ నీతో చెప్పదు. దేని కొరకు నువ్వు రాత్రి పగలు ప్రయాసపడుతున్నావో ఆ శరీరం ఒక రోజున నువ్వు విడవాలి. ఇది నీకు ఒక ఇల్లు, ఇది ఒక కిరాయి ఇల్లు. ఈ కిరాయి ఇంట్లో ఉన్నంత వరకు ఆ జీవం గల దేవుని స్మరణ చేయి. యేసును సంపాదించడమే నీ గమ్యం, యేసుని సాధించడమే నీ గురి. ఇది కాని లేకపోతే నీవు ఈ ఇల్లు విడిచిన తర్వాత ఎక్కడుంటావు సోదరుడా? ఎక్కడుంటావు? నీ జీవితంలో ముఖ్యమేది? కొద్ది రోజులు ఉండే ఈ లోకమా నీకు ముఖ్యం? దొంగలు ఎత్తుకుపోయే ఆస్తియా నీకు ముఖ్యం? తుప్పు పట్టే చినిగిపోయే నోట్ల నీకు ముఖ్యం? శాశ్వతమైన ధనం ముఖ్యమా? ఏది సంపాదించాలని ఆతృత పడుతున్నా? ఆలోచించాయి. నీ గురి ఏమిటో తెలిసినా జీసస్. నీ గురి గమ్యం, నీ గమ్యం యేసు, నీ టార్గెట్ యేసు, నీవు సంపాదించాల్సింది యేసుని, నీవు సొంతం చేసుకోవాల్సింది యేసుని. ఇదే క్రైస్తవ్య లక్ష్యం. ఇది నువ్వు మరిస్తే బయటి వానికి నీకు తేడా లేదు. ఒక్క మాట నువ్వు ప్రభుతో చెప్తావా, ఏసయ్యా నీవే నాకు గురి. ఒక మాట చెప్తావా, ఏసయ్యా చెప్పగట్టియా, ఏసయ్యా నీవే నా గురి, నీవే నా గురి, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును.
నీకు సాటి రాగలదా. నా ధనమంతా నీవేనయ్యా, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చెప్పండి గట్టిగా నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు ఒంటి నిండా బంగారమున్నను అవి నీకు సాటి రాగలదా. బంగారమా ప్రభు నీకు ఇస్తున్న అత్యున్నతమైన పాఠం ఏంటో తెలిసిన, నువ్వు యేసయ్యని సంపాదించడం ఒక గురిగా నువ్వు పెట్టుకో. నిన్ను వెదకి రక్షించటానికి యేసు ఆయన మహామహిమను విడిచి కిందికి దిగి వచ్చాడు. క్రిస్మస్ అంటే చికెన్ బిర్యానీ కాదు, క్రిస్మస్ అంటే పట్టుచీర కాదు, జీన్ ప్యాంట్ కాదు, క్రిస్మస్ అంటే ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. క్రిస్మస్ పండుగను ఆచరించడానికి వచ్చిన క్రైస్తవ జనమున నువ్వు దిగావా ఎప్పుడైనా? ఒక ప్రశ్న, నీ అంతస్తు విడిచి దిగావా? కొంతమంది ఆహా నేను దిగను, ఇక్కడే ఉంటాను. బ్రదర్ కొంచెం దిగండి బ్రదర్, ఒక్క అడుగు కిందికేయండి బ్రదర్, కొంచెం తగ్గించుకోండి బ్రదర్, ఒక్క అడుగు కిందికి దిగండి బ్రదర్. యేసయ్య నీ కొరకు మహామహిమను, ఆ దేవదూతల ఘనమైన ఆరాధన, ఆ మహిమ కలిగిన సింహాసనం, ఆ అత్యున్నతమైన స్థానం అంతా విడిచి నీ కొరకు దిగి వచ్చాడు. ఈ రోజున మనం ప్రభు కొరకు ఏమీ విడిచిపెట్టలేని పరిస్థితి, దిగలేని పరిస్థితి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీ కొరకు దిగి వచ్చాను, నీవు నా కొరకు దిగిరా. దేవునికి స్తోత్రం. నీ గొప్పతనం విడిచి కిందికి దిగిరా అని ప్రభు ఒక సంఘాన్ని మాట్లాడుతున్నాడు. రెండవదిగా క్రిస్మస్ అంటే ఏంటో తెలిసిన, ఆయన విడిచాడు. హి లెఫ్ట్ ద థ్రోన్, హి లెఫ్ట్ ద గ్లోరీ, ఆ ఉన్నతమైన స్థానం మహిమ ఘనత విడిచాడు. యేసుని పండుగను జరిపించుకోవడానికి వచ్చిన సంఘమ, రెండవ ప్రశ్న, నువ్వు యేసయ్య కొరకు ఏమి విడిచావు? ఏం విడిచావు యేసయ్య కొరకు? యేసయ్య చివరికి తన ప్రాణం నీ కొరకు విడిచాడు, తన రక్తం నీ కొరకు విడిచాడు, తనకున్న ఘనత నీ కొరకు విడిచాడు. నీవు ఏనాడైనా ప్రభుకు ఏదైనా విడిచావా? ఒక ప్రశ్న. క్రిస్మస్కి వచ్చిన మిమ్మల్ని ఒక ప్రశ్నతో ప్రభు నిలదీసి మాట్లాడుచున్నాడు. వాట్ డు యు లెఫ్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్? ప్రభు కొరకు ఏం విడిచావు? ఒక సినిమా విడవలేని పరిస్థితి, అహంకారం విడవలేని పరిస్థితి. మనం దేవుని బిడ్డలుగా పిలువబడుట దేవుడు ఏమాత్రం అంగీకరించని పరిస్థితి. ఆయన విడిచాడు. ఒకసారి మోషే వైపు చూడండి. రాజభవనం నుండుట దేవుని చిత్తం కాదని ఎరిగినప్పుడు ఆ చిత్తం
తండ్రి చిత్తానికి అప్పగించుకొని ఆ ఉన్నతమైన స్థానం, ఆ ఉన్నతమైన పదవి విడిచి ఎక్కడి దిగి వచ్చాడో తెలుసిన, బానిసలైన ఇస్రాయేల్ దగ్గరికి దిగి వచ్చాడు. ఒక మోషే ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నట కంటే, ఒక ఉన్నతమైన స్థానం అనుభవించిన కంటే, ఒక ఉన్నతమైన పదవి అనుభవించిన కంటే, దేవుని చిత్తం కాదని తెలిసినప్పుడు మనుషులను సంతోష పెట్టడం ఎందుకు, ప్రజల ముఖస్థుతి ఎందుకు, ప్రజల మధ్యలో గౌరవం ఎందుకు, దేవుని చిత్తం కానప్పుడు ఆ స్థానం ఎందుకు ప్రభు అడుగుతున్నాడు. దేవుని చిత్తం లేని 100,000 రూపాయలు ఎందుకు, దేవుని చిత్తముతో కూడిన 100 రూపాయలు నీకు మేలు కాదు, దైవ చిత్తము లేని ఒక ఉన్నతమైన అనుభవం నీకెందుకు, దేవుని చిత్తము లేని జనరల్ మేనేజర్ పోస్ట్ కంటే దేవుని చిత్తానుసారమైన ఒక ప్యూన్ పోస్ట్ మేలు నేను చెప్పగలుగుతా, దైవ చిత్తము లేని రాజభవనము కంటే దేవుని చిత్తము కలిగిన బానిస గృహమే నీకు మేలు, అదే నీకు ఆశీర్వాదం. కనుక నీ టార్గెట్ మర్చిపోక సంగమా, డు నాట్ ఫర్గెట్ యువర్ టార్గెట్ యువర్ గోల్. ఈరోజున ప్రభు అలా నిలబడి చూస్తున్నాడు. హడావిడిగా ఈరోజున పండుగ జరుపుకుంటూ ఉన్నాం, పొద్దునే తెచ్చుకున్నాం మాటను, కుక్కర్లో అడుగుపెట్టి వచ్చాం. ఇంకేంటి పాస్టర్ గారు 1 గంట అవుతుంది ఇంకెడిచి పెట్టట్లేదు, ఏంటి చల్లారిపోతుంది అంతా అనుకుంటున్నాం, ఇంటికి రావాల్సిన దోస్తులు వచ్చి వెళ్ళిపోతారేమో అనుకుంటున్నాం కదా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ దినం. మహాపండుగలు భావించి నువ్వు సంతోషించడం మంచిదే, కానీ ఆ అనుభవం ఉందే, ఆ పండుగ అనుభవం ఉందే, అది నీ జీవితంలో సార్థకం కాకపోతే ఈ పండుగ నీకు దండగా అంటున్నాడు ఆయన. ఈ పండుగ నీకు పండుగగా ఉండదు, దండగా. హడావిడిగా వెళ్ళిపోతున్నాం, ఆయన నిలబడి చూస్తున్నాడు. డెకరేషన్లు చేసుకున్నాం, సున్నాలు కొట్టుకున్నాం, కొత్త డ్రెస్సు కొట్టుకున్నాం, ఏసయ్యా నీ పేరులో కేక్ కట్ చేస్తున్నాను ఆమెను అంటున్నాం, కేక్ మొత్తం తినేస్తున్నాం. ఆయనకు ఒక్క ముక్క ఇవ్వట్లేదు. ఆయన అంటున్నాడు, కిస్కా బర్త్డే కోన్ హంగామా బనారే, బర్త్డే ఎవరిది, గడబడ ఎవరిది, నా పేరు చెప్పుకొని చికెన్ బిర్యానీ తింటున్నావు, మటన్ బిర్యానీ తింటున్నావు, నాకేమిచ్చావు, నాకేమిచ్చావు నీవు, నా పేరులో కొత్త బట్టలు కుట్టుకున్నావు మంచిది, నాకేమిచ్చావు. మీరు అడగండి ఏం కావాలి ప్రభా అని, ఏం కావాలని అడగండి. ఆయన నోరు విప్పి మాట్లాడతాడు. ఏసీఐ లోకానికి వచ్చినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలిసిన, ఒక్క మాట చదవండి, నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం 2:7. తన పెళ్ళిచూడు కుమారుని కని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రములో స్థలము లేనందున, ఆ మాట గమనించినాను ఎప్పుడైనా, సత్రములో స్థలము లేనందున. ఎవరికి స్థలం లేదు సత్రములో? స్థలం ఎవరికి లేదు? ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తకి నీకు సాటి రాగలరా స్నేహితుడా, నీవేనయ్యా. ఇంకొంచెం గట్టిగానండి. ఏసయ్యకి స్థలం లేదు సత్రములో, సత్రంలో ప్రభుకు స్థలం లేదు. చెప్పాలి గట్టిగా, నక్కలకు సింహాలకి బోనులున్నాయి, మేకలకి పాక ఉంది, మనుషులకు ఇల్లున్నాయి, కానీ మనుషు కుమారునికి తలవాల్చుటకు స్థలం లేదట. తలవాల్చుటకు కూడా స్థలం లేదు ఎక్కడ, ఈ లోకంలో. ఎందుకని, అడుగడుగున పాపం విజృంభించిన లోకం, పాపము చేత నింపబడిన ఈ లోకంలో, పాపమున్న స్థలంలో ఏసయ్యా ఉండలేడు. తలవాల్చుటకు విశ్రాంతి పొందుటకు ఏసయ్యకి ఈ లోకంలో స్థలం లేదు. అదే లోకం ఒకవేళ నీలో ఉంటే, ఆ లోక సంబంధమైన కార్యం నీ హృదయంలో ఉంటే, నీకు కూడా ఏసయ్యకి స్థానం లేదు. నీ హృదయంలో ఏసయ్యకి స్థానం లేదు. ఎందుకు లేదు? నీ హృదయంలో ఏసు లేడు. లోకం ఉంది, లోక పద్ధతులున్నాయి, లోక ఆచారాలు ఉన్నాయి, లోక సంబంధమైన లౌకిక జీవితం ఉంది. బైబిల్లో తేటగా రాస్తుంది, ఎవడైనను దేవుణ్ణి ప్రేమించినడలా
లోక ప్రేమ వాళ్ళు ఉండకూడదు. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో లేదు. నిజముగాను తండ్రిని ప్రేమిస్తే లోక ప్రేమ ఉండకూడదు. లోక ప్రేమ ఉంటే తండ్రి ప్రేమ నీలో లేదు. ఉంది అనుకోవడం భ్రమ, క్రైస్తవుడను అనుకోవడం భ్రమ. అది ఒక వేషం అవుతుందే కానీ నీ అంతరంగ హృదయం సున్నతి చేయబడలేదు. హృదయంలో యేసు లేడు. రాజుగా దిగి వచ్చాడు యేసు. ఆ రాజ్యాధికం చేయవలసిన యేసు నీ హృదయం, నీ హృదయంలో ప్రభు పాలన లేదు. నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, ఇష్టానుసారంగా చూస్తున్నావు, ఇష్టానుసారంగా వింటున్నావు, కానీ ఒక అధికారానికి నువ్వు లోబడలేదు. కారణం, యేసయ్య నిన్ను పరిపాలించలేకపోతున్నాడు. నీ స్వార్థం నిన్ను పరిపాలిస్తుంది, నీ అహం నిన్ను పరిపాలిస్తుంది, యేసు నిన్ను పరిపాలించట్లేదు. ఆయన పరిపాలిస్తే నీతి మార్గంలో నడిపిస్తాడు. ఆయన పరిపాలిస్తే నువ్వు క్షమించేటట్లుగా నడిపిస్తాడు. ఆయన పరిపాలిస్తే ప్రేమించేటట్లుగా నడిపిస్తాడు. ప్రభు ప్రేమ లేకపోవడం వలనే దౌర్జన్యం. ఈ రోజుల్లో మారణ హోమం ఎందుకు, రక్తపాతం ఎందుకు, నక్సలిజం పెరగటానికి కారణం ఏమిటి, అగ్రరాజ్యాలు ఏకమైన ఉగ్రరాజ్యాన్ని అరికట్టని పరిస్థితి ఎందుకు? కారణం ఏంటో తెలిసిన, యేసుకి స్థానం లేదు. సమాధానకర్త యేసు, ప్రేమమయుడు యేసు, ఆయనకు నీలో స్థానం లేదు. వేరొకడు పరిపాలిస్తున్నాడు ప్రపంచాన్ని, వేరొకడు పరిపాలిస్తున్నాడు మనిషిని. అందుకనే మనిషి, ఒక మనిషి పేగులు బయటికి తీయటానికి వెనకాడట్లేదు. కసాయి లోకంగా మారింది. ఒకడు కష్టపడి సంపాదించి దాచుకుంటే దర్జాగా మరొకడు వెళ్ళి దాన్ని ఖాళీ చేస్తున్నాడు. ఏంటి అరాచకం, ఏంటి దౌర్జన్యం? నేను పరిపాలిస్తుంది ఇంకొకడు, వేరొకడు. వాడే దుష్టుడు. వాడు దేవుని నియమానికి వ్యతిరేకంగా ప్రపంచంలో క్రియ చేస్తున్నాడు. నువ్వు దేవుని కొరకు ఒక అడుగు వేస్తే వాడు తన రాజ్య వ్యాప్తి కొరకు రెండు అడుగులు నీ చేత వేయిస్తున్నావు. అది నువ్వు గుర్తించట్లేదు, గ్రహించలేకపోతున్నావు. సంగమా, అన్నిటికీ స్థలం ఉంది కానీ ప్రభుకి స్థలం లేకుండా పోయింది నీ జీవితంలో. సత్రంలో యేసయ్యకి స్థలం లేదు. నేను అంటాను, యేసయ్యకి సత్రంలో ఎందుకు స్థలం లేదో తెలుసిన, యేసయ్యకి నీ హృదయంలో ఎందుకు స్థలం లేదో తెలుసిన, ఆ సత్రపు యజమాని యేసయ్యని గుర్తించలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. యేసయ్యని గుర్తించి ఉంటే, యేసు దేవుడు అని గ్రహించి ఉంటే, ప్రవచనానుసారంగా ఆయన దిగి వచ్చాడు అని గ్రహించి ఉంటే, సత్రంలో ఎందుకు స్థలం ఇవ్వడు? సత్రంలో స్థలం ఎందుకు లేదు తెలుసిన, యేసు ఎవరో అర్థం కాలేదు ప్రపంచానికి. ఈరోజున యేసయ్యకి ఎందుకు స్థానం ఇవ్వట్లేదు? ఈరోజున యేసయ్యకి నీ హృదయంలో ఎందుకు స్థానం ఇవ్వట్లేదు? యేసు మాట వినగానే ఎందుకు ఉలికి పడుతున్నావు? యేసయ్యను కూర్చున్న సత్యం ఎందుకు ప్రజల మధ్యలో ప్రకటించలేని దుష్ట హృదయం ప్రజలలో ఎందుకు కలుగుతుందో తెలిసిన, యేసు ఎవరో గుర్తించలేదు. ఈరోజున క్రిస్మస్ సందర్భంగా నీ హృదయంలో ప్రభుకు చోటు ఎప్పుడు దొరుకుతుందో తెలిసిన, యేసు ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడు. యేసు ఎవరో ఈరోజున ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ప్రాంతాల్లో యేసయ్యకి ఎందుకు స్థానం లేదు అంటే వారు ప్రభుని గుర్తించలే. అసలు ఎవరు ఈ ప్రభు? యేసు ఎవరు? ఆయన ఎందుకు వచ్చారు? ఆయన పనేమిటి? ఆయన మనసు ఏమిటి? ఆయన రంగేమిటి? ఆయన ప్రణాళిక ఏమిటి? ఆయన ఎజెండా ఏమిటి? యేసు అంటే ఒక మత స్థాపకుడు కాదు. యేసు అంటే క్రైస్తవుల కొరకు దిగి వచ్చిన వాడు కాదు. యేసు ఎవరు? ఇది పెద్ద ప్రశ్న నీ జీవితంలో. యేసు ఎవరో తెలిసిన, కనబడని దేవుని యొక్క కనబడే రూపం. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు ఎందుకున్నాడు, దేవుడు ఏమి చేస్తున్నాడు, ఆయన మనసు ఏమిటి, ఆయన ఉద్దేశం ఏమిటి, బయలుపడటానికి యేసు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసయ్య దేవుని వ్యక్తపరిచేవాడు. ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో దేవుని స్వభావాన్ని వ్యక్తపరచాలి. ఈ రోజున ఈ పండుగ సందర్భంలో నువ్వు ప్రభుకి ఇవ్వవలసిన కానుక ఏంటో తెలిసిన, ప్రభుకి ఇవ్వవలసిన కానుక ఏంటో తెలిసిన, నీ 100 రూపాయల కంటే
నీ లక్ష రూపాయల కంటే, నీ కోట్ల రూపాయల కంటే నువ్వు ప్రభుకి ఇవ్వాల్సిన బహుమానం ఏంటో తెలిసిన, జ్ఞానులు ఏమిచ్చారో తెలిసిన యేసయ్యకి బహుమానంగా బంగారం, బోలం, సాంబ్రాణి ఈ మూడు యేసయ్య కానుకగా అర్పించారు. వారు వచ్చి రాక మునిపే అత్యానంద భరితులయ్యారు. క్రిస్మస్ అంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలిసిన, ప్రభుని చూసి సంతోషించు. ప్రభువే నీకు సంతోషమై ఉండాలి. ప్రభు ముఖ దర్శనమే నీ బ్రతుకులో ఆనందముగా ఉండాలి. ఆ ఏకైక సంతోషం కొరకు పరిగెత్తుకుని రావు ప్రభు దగ్గరికి. ఆ జ్ఞానులు యేసుని చూసి అత్యానంద భరితులైరి అని రాశారు. క్రిస్మస్ అంటే యేసుని చూసి ఆయన సన్నిధిలో సంతోషించుట, ఆనందించుట. రెండవదిగా జ్ఞానులు ఆనందించుట మాత్రమే కాదు, ఆరాధించాలి. క్రిస్మస్ అంటే ఏంటో తెలిసిన, క్రైస్ట్ ప్లస్ మాస్. మాస్ అంటే ఆరాధన, సర్వీస్. క్రీస్తు ఆరాధన, క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలిసిన, టైములు ఉండకూడదు అని. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. క్రిస్మస్ ఆరాధనకు వచ్చేటప్పుడు వాసులు ఇంట్లో పెట్టి రావాలి అని అర్థం. క్రీస్తు ఆరాధన ప్రభుని హృదయపు లోతులో నుండి ఆయన ఆరాధించుటయే క్రిస్మస్. పూజకు అర్హుడైన, ఆరాధనకు యోగ్యుడైన ఆ యేసుని రక్షించడానికి వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాడు. నీవు ప్రభు దగ్గరికి రాలేవని, నువ్వు ప్రభుని వెతకలేవని ఆయనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన నీ దగ్గరికి వచ్చాడు ఎందుకు? నీ పాపములో పడి ఉన్న నిన్ను రక్షించటానికి. రక్షించటానికి. పాపములను రక్షించగలిగిన వాడు ఒక్కడే, ఆయన పేరు యేసు. ఒక దొంగ మరో దొంగను రక్షించలే, ఒక హంతకుడు మరో హంతకుని రక్షించలేడు. పాపములో ఉన్నవాడు పాపము చేస్తున్న వాడిని రక్షించలేడు. ఆమేన్, హల్లెలూయా. ఈసారి మీరు గట్టిగా చెప్పాలి, దేవుడు పెద్ద జనరేటర్ అనుగ్రహించునుగాక. ఆమేన్. సరే, ఇంకొక 2 నిమిషాలు ఓపికగా ఉండండి. తర్వాత మన ప్రియులు ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్కి, ఈ సంఘానికి సన్నిహితులు, గౌరవనీయులు మన మధ్యలో ఉన్నారు. వారి కొరకు మనం అందరం ఆసక్తితో ప్రార్థన చేయాలి. 2 మాటలు మీకు చెప్పి ముగిస్తాను. సత్రములో ఆయనకు స్థలం లేకపోవటానికి మొదటి కారణం, ఆయనను ప్రభువుగా వారు గుర్తించలేరు. రెండవదిగా స్థలంలో సత్రం లేకపోవటానికి కారణం ఏంటో తెలిసిన, వారు లేఖనాన్ని గ్రహించలేరు. ప్రవచనాలు గ్రహించి ఉంటే, ప్రవచనము రాయబడిన పురుషుడే క్రీస్తు అని వాళ్ళు గుర్తించి ఉంటే, యేసయ్య పుట్టక మునిపే కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి పలానా కాలంలో పలానా ఊరిలో పలానా కన్యకకి ఒక శిశువు పుడతాడు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. అలా రాయబడిన ప్రకారం ఆయన పుట్టాడు. ప్రవచన ప్రకారంగా పుట్టి ఉన్నాడని వాళ్ళు గ్రహించి ఉంటే వాళ్ళు తప్పకుండా ప్రభుని చేర్చుకునేవారు. ఈ రోజున సంఘాల్లో కూడా యేసయ్యకి స్థానం లేకపోవటానికి కారణం ఏంటో తెలిసిన, బైబిల్లో రాసుని లవోదికే సంఘపు తలుపులు తడుతున్నాడట. సంఘ తలుపులు తడుతున్నాడు. సంఘం అంటే క్రైస్తవుడు, విశ్వాసి. విశ్వాసి తలుపులు తట్టడం ఏమిటి? అన్యజనుని తలుపులు తట్టాడంటే రక్షణ అవసరం అని తట్టాడు. మరి సంఘ తలుపులు తడుతున్నాడేంటి? ఈనాడు సంఘం ఏం చేసిందో తెలిసిన, ఆచారాలు ఎక్కువైపోయి, పునస్కారాలు ఎక్కువైపోయి యేసయ్యను బయట పెట్టింది సంఘం. క్రైస్తవుడు యేసయ్యను బయట పెట్టాడు. పండుగ ఆచరిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధనకు వెళ్తున్నాడు, యేసయ్యను బయట ఉంచాడు. ఆయన తడుతున్నాడు, నీలో నాకు స్థలం లేదు, నాకు అవకాశం ఇవ్వట్లేదు, నాకు స్థానం లేకుండా నువ్వు క్రిస్మస్ ఆరాధన చేసి ఏం లాభం, ఆరాధనకు వెళ్ళి ఏం లాభం, నాకు స్థలం ఇవ్వకపోతే నువ్వు ఎంత చేసి ఏం లాభం అయ్యా అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. సత్రంలో స్థలం లేకపోవటానికి రెండవ కారణం, లేఖనాలు గ్రహించలేదు. 3వ విషయం చెప్పి ముగిస్తాను. యేసయ్యకి ఎందుకు స్థానం లేదో తెలిసిన,
యేసయ్య కంటే ముందుగా ఎవరెవరో వచ్చి అందులో నింపబడిపోయారు. ఆ రోజుల్లో సెన్సస్ రాయబడాలని ప్రపంచంలో పలు ప్రాంతంలో నుంచి ప్రతి ప్రజలు ప్రజా సంఖ్య రాయటానికి అక్కడ చేరుకున్నారు. ఆ విస్తారమైన గుంపులు అక్కడ కూడటం వలన లాడ్జ్లన్నీ ఫుల్ అయిపోయినాయి. సత్రం అంటే లాడ్జ్ అని అర్థం. లాడ్జ్లన్నీ బుక్ అయిపోయాయి. ఏసఐకి స్థానం లేదు. ఏసఐకి ఎందుకు స్థానం లేదంటే వేరే వేరే వారితో నింపబడింది హృదయాలు, వేరే వాటితో నింపబడింది హృదయాలు. కొందరి హృదయం అంతా బంగారం, కొందరి హృదయం అంతా డబ్బు, కొందరి హృదయం అంతా లోక స్థలం, కొందరి హృదయం అంతా పొలాలు, కొందరి హృదయం అంతా పని 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 పని. రాత్రి పగులు కష్టపడి ఓవర్ టైం మీద ఓవర్ టైం చేస్తున్నావు. ఏసయ్యను గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన తన ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. వేరే వేరే వాటితో నింపుకుంటున్నా. ఒక భక్తుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. అయ్యా మా ఇంటికి రండయ్యా ప్లీజ్ అన్నాడు. ఓకే వస్తానన్నాడు. ఇంటికి వచ్చేసరికి ప్రభుకి స్థలం లేదు ఇంట్లో. గోల చేసే వారందరూ లోపల ఉన్నారట. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలిసిన, స్థలమియుడి, గివ్ ప్లేస్ టు ద లార్డ్, స్థలమివుడి అని బైబుల్లో రాయబడింది ఆ మాట. స్థలం ఎందుకు లేదు? వేరే వాటితో నింపబడింది. నీ హృదయంలో అనేక రకాల గోల, అనేక రకములైన కార్యక్రమాలు నీ హృదయంలో చోటు చేసుకుంది. యేసుకు స్థానం లేదు. ఒకరోజు మార్త యేసయ్యను పిలిచింది ఇంటికి. అయ్యా బోధకుడా మా ఇంటికి రానైనా అని పిలిచింది. పిలిచిందే గాని ఆమె వంటల్లో బిజీ అయిపోయింది. ప్రభుకి ఏదో చేద్దాం అనుకుంటుంది. నువ్వు పిలిస్తే నేను వచ్చాను. నువ్వు ఎక్కడుండాలి? నా పాదముల దగ్గర ఉండాలి. కొందరు పిలుస్తారు కానీ బిజీ బిజీగా ఉంటారు. ఎవరి చేతిలో నీ కాలం ఉందో, ఎవరి చేతిలో నీ టైం ఉందో ఆయనకు నువ్వు టైం ఇవ్వట్లేదు. బిజీ అంటున్నా. ఎంత బిజీ ఏంటి? అసలు నీ టైం అంతా ఆయన చేతిలో ఉందో నీకు తెలుసా? నీ టైం గడియారంలో నీ బ్యాటరీ తీసాడు అనుకో, బయటికి నీ ముళ్ళు ఆగిపోతుంది, నీ శ్వాస ఆగిపోతుంది. ఎవరి చేతిలో నీ శ్వాస ఉందో ఆయనకే టైం లేదంటున్నావు. జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, ఇదిగో క్రిస్మస్ నీకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఆరాధించు. జ్ఞానులు ఆరాధించారు. మూడవదిగా జ్ఞానులు అర్పించారు. అర్పించారు, ఆనందించారు, ఆరాధించారు. దేవుని బిడ్డలారా, మీరు కేవలం ఆయా సమయంలో వచ్చటం మాత్రమే కాదు, మీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు 24 గంటలు మీరు బ్రతకాలి. అన్ని సందర్భాల్లో ప్రభు కొరకు మీరు జీవించాలి. మూడవదిగా వారు అర్పించారు, కానుక అర్పించారు. ప్రాణాత్మ శరీరం, బంగారం బోలం సామ్రాణి, బంగారం దైవ స్వభావం. ప్రభు నీలో నుంచి ఏం ఆశిస్తున్నానో తెలిసినా ఆయన స్వభావం బయటికి రావాలి. దేవుని ప్రేమ కానుకగా ప్రభుకివ్వు. ఎవరైనా ఏమని అన్నారా? క్షమించు. క్షమాపణ మనసు దేవునికి కానుకగా ఇవ్వు. ఎవరైనా నిన్ను దూషించారా? తగ్గించుకో. తగ్గింపు మనసు ప్రభుకు కానుకగా ఇవ్వు. ఆయనకి ఆ పండు కావాలి, ఆ ఫలం కావాలి, ఆత్మ ఫలం కావాలి. మంచితనం, ఆశానిగ్రహం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఈ పండ్లు, ప్రేమ, సమాధానం, మంచితనం, ఇవన్నీ ప్రభుకి కావాలి. అది టేస్ట్ అయిన ఫ్రూట్స్ ప్రభుకి. అది నీలో దొరికితే నిజమైన క్రిస్మస్ నీవే చేస్తున్నా. లేకపోతే నువ్వు జస్ట్ ఒక వేషం వేసుకున్నావు అనే సంగతి మర్చిపోకు. ఒక మంచి విషయం మీకు చెప్తాను. ఒక అతను ఉద్యోగం కొరకు ఎక్కడ దొరకక చివరిలో జూలో ఒక ఉద్యోగం ఉందని, జూలో, జూ అంటే తెలుసా, జంతువుల ప్రదర్శనశాల, జూకి వెళ్ళాడు. సార్ ఏదో ఉద్యోగం ఉందంటే సార్ పొట్ట కూటి కొరకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి సార్ అన్నాడు. అందుకు ఆయన అన్నాడు, ఇక్కడ పెద్ద ఉద్యోగం ఏం లేదు కానీ నువ్వు అడిగావు కనుక నీకు కోతి ఉద్యోగం ఇస్తాను అన్నాడు. కోతి ఉద్యోగమా? అదేం సార్? అదేం లేదు కానీ నీకు కోతి వేషం వేస్తాను. కోతి మాదిరి ఎగురుతూ ఉండాలి బోన్లో. ప్రజలు చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళు నవ్వేటట్లుగా, సంతోషించేటట్లుగా నువ్వు ప్రవర్తించాలి. ఓకే సార్, పొట్ట కూటి కొరికి ఏదని చేస్తాం సార్ అన్నారు. అప్పుడు ఆయన బోన్లో ఆ కేవ్లో కూర్చొని చెట్ల మీద ఎక్కినట్టు దూకుతున్నాడు, ఆ కొమ్మ బట్టి దూకుతున్నాడు. వచ్చి పోయే వాళ్ళందరూ ఆహా ఆహా, ఎంత పెద్ద కోతి, ఎంత మంచి కోతి, నవ్వుతున్న కోతి, మాట్లాడుతున్న కోతి అని అందరూ సంతోషిస్తున్నారు.
ఈ కోతి కొంచెం వాళ్ళు సంతోషించరికి ఉత్సాహం ఎక్కువైపోయి పెద్దగా దూకాడు. పక్కనే సింహాల బోనుంది, అందులో పడ్డాడు. సింహాల బోన్లో పడింది కోతి. ఎప్పుడైతే సింహంలో బోన్లో పడిందో గుండె నీరైపోయింది. అమ్మ బాబోయ్, ఎంత పని చేశాడు దేవుడా, నన్ను కాపాడు ప్రభు అనుకుంటున్నాడు. ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, అమ్మో సింహం కాపాడని అంటున్నాడు. అందుకు ఆ సింహం నెమ్మదిగా, నేను కూడా మనిషినే అన్నది. సింహం ఏమన్నది? నేను కూడా మనిషిని. నువ్వు కోతి వేషం వేశావు, నేను సింహం వేషం వేశానన్నది. బ్రతకటానికి కాదు సంగమా, వేషముతో ఏమాత్రం పని జరగదు. ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధన చేసి ఆ సొంత రక్షకుడు యేసుక్రీస్తు రక్షకునిగా నీ హృదయంలో అంగీకరించు. ఆయన అడిగింది ఏంటో తెలుసున్న నా కుమారుడా, నీ హృదయం నాకేమో, నేను నీలో నివాసం చేస్తాను. ఆయన నీలో నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. అక్కడెక్కడో వచ్చాడు కాదు, ఆయన నీలోనికి రావాలని, నీ ఇంటికి రావాలని ఆయన ఆశపడుతూ మీ మధ్యలో నిలబడ్డాడు. ఈ రోజున నువ్వు క్రైస్తవుడే కావచ్చు, అయినను నీ జీవితంలో ప్రభుకి స్థానం లేదేమో, క్రైస్తవ కుటుంబంలోనూ పుట్టావేమో, అయినను ప్రభుకి నీ బ్రతుకులో స్థలం లేదేమో. ఆ ప్రభు చేతులు చాపి అడుగుతున్నాడు, ఈ లోకంలో ఏమి సాధించినా నన్ను సాధించని బ్రతుకు ఎందుకు? నన్ను పిలు, నేను వస్తాను నీ ఇంటికి, నీ కుటుంబంలోకి వస్తాను, నీ బ్రతుకు విప్లవాత్మకంగా మారుస్తాను, నీ జీవితం 10 మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాను. నన్ను ఆహ్వానిస్తావా? ఇదే క్రిస్మస్. ఒక్క క్షణం అలాగూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఒక్క క్షణం లేచి నిలబడండి, లేచి నిలబడండి. ప్రభు ప్రేమతో నీ దగ్గరికి వచ్చిన ఈ సందర్భాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. క్రిస్మస్ అంటే ఏదో సంతోషపడదాం అనుకోవద్దు. ప్రభు నీలోనికి వచ్చాడా? ప్రభు నీకు ఒక నివాస స్థలంగా ఉన్నాడా? నీ హృదయంలో ప్రభుకి స్థలం ఉందా? సత్రములో స్థలం లేదు. ఈ లోకంలో తలవాల్చుకు ప్రభుకి స్థలం లేదు. కనీసం నీలోనైనా ఉందా సహోదరుడా? ఒకవేళ నీవు ప్రభుకి స్థలం ఇవ్వలేదు అని మనస్సాక్షి నేను గద్దిస్తే, ఒక్క మాట ప్రభు దగ్గర అడుగు. నీకు సాధ్యం కాకపోయినా నీ హృదయంలో ఉన్న ఆశను బట్టి ప్రభు నెరవేరుస్తాడు. బైబిల్లో రాసింది, నీతి మంతుల ఆశని ఆయన నెరవేరుస్తాడు. నీకు చేత కాకపోవచ్చు, అది నువ్వు మానకపోవచ్చు, అది నీ వల్ల కాకపోవచ్చు. ఆశ పెంచుకో నీ హృదయంలో, నీ ఆశను ప్రభు తృప్తిపరుస్తాడు. నీ ఆశ ఏంటో తెలిసినా యేసును సాధించుట. ఏ విధం చేతనైనా సరే, నాకేవేవి లాభకరములై ఉన్నావో వాటిని నష్టముగా పెంటగా ఎంచుకుంటాను. ఎందుకు? యేసుని సంపాదించటానికి, యేసుని సంపాదించటానికి, యేసుని సాధించటానికి ఎంత వెలైన నేను చెల్లిస్తాను. ఐఎమ్ రెడీ టు పే ద కాస్ట్, వాట్ ఎవర్ ద కాస్ట్ మే బి. లార్డ్ షోర్లీ ఐ పే ద కాస్ట్ టు ఎర్న్ యూ. నేను సంపాదించటానికి, నిన్ను సొంతం చేసుకోటానికి నన్ను ఏం చేయమంటావు చెప్పు, ఏది విడవమంటావు చెప్పు, ఎక్కడికి దిగమంటావు చెప్పు, నేను చేస్తానయ్యా. నాకు నీవు కావాలి స్వామి, నాకు నీవే కావాలి. ఈ లోకంలో నీవే నాకు కావాలి, నీవే నాకు కావాలి ప్రభా. నీవు తప్ప నాకు ఇంకేది వద్దునైనా, నేను సంపాదిస్తే చాలు ప్రభా, నేను ఒక పూరి గుడిసెలో ఉంటూ కాలం జరిగిస్తే చాలు, నీవు నాకు కావాలయ్యా, నీ ఉంటే చాలయ్యా. క్రిస్టమస్, ప్రభు దిగి వచ్చిన దినం అంటున్నానే, మరి నాలోనికి వచ్చావా? నా ఇంట్లో యేసు ఉన్నాడా? యేసు నీ ఇంట్లో ఉంటే సమాధానం ఎక్కడ నీ ఇంట్లో? యేసు నీ ఇంట్లో ఉంటే క్షమా మనసు ఎక్కడ? యేసయ్య ఫోటో ఉందేమో నీ ఇంట్లో, యేసయ్య చెప్పిన వాక్యాలు తగిలించుకున్నావేమో, యేసు లేడేమో. పశ్చాత్తాపంతో అడుగు, ప్రభు నా ఇంటికి రా, యేసయ్యా నా ఇంటికి రా. నీ జీవితాన్ని మార్చేవాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ బుద్ధి మారుస్తాడు, నీ స్వభావాన్ని మార్చగలిగిన వాడు యేసు. యేసు ఆయన దగ్గరికి వస్తాడు, ఆయన దగ్గరికి వస్తాడు, నీలోనికి వస్తాడు. మీరు వినుచున్న ఈ పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్, అదేవిధంగా
మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 9849910405.